వినియోగదారులకు అతి చౌకగా తాజా కూరగాయలు ఇతర వస్తువులు అందజేసేందుకు ఏర్పాటు చేసిన రైతు బజార్లకు కొత్త రూపం తీసుకువస్తామని వ్యాపార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో ఫతేఖాన్ పేట రైతు బజార్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతులను ఆదుకోవడంతో పాటు వినియోగదారులకు తాజా కూరగాయలు అందించాలన్న లక్ష్యంతో రైతు బజార్లను ఏర్పాటు చేశారని కానీ కాలక్రమేణా రైతు బజార్ల ప్రభావం తగ్గిపోతుందన్నారు. రైతు బజార్లకు సంబంధించి మరిన్ని మార్పులు చేసి వినియోగదారులకు సేవలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరేందర్ ప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు నగర మేయర్, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులకు సంబంధించి పండించినటువంటి పంటలు ముఖ్యంగా పండ్లు గాని కాయగూరలు గాని పూలు లాంటివి నేరుగా అమ్ముకునే దానికి ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేద్దామనేటువంటి లక్ష్యంతో రైతు బజారుల నిర్మాణం, అదే విధంగా రైతు బజారుల ద్వారా వినియోగదారులకు తాజాగా నాణ్యమైనటువంటి ఉత్పత్తులు ఏదైతే రైతులకు సంబంధించి వస్తాయో వాటిని నేరుగా అందించడం, దళారులను నిరోధించడం, దీనితో పాటు తూకాల్లో కానీ కొలతల్లో కానీ ఎక్కడా తేడా లేకుండా వ్యత్యాసం లేకుండా ఇటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వినియోగదారులకి నాణ్యమైనటువంటి తాజా వస్తువులు సరసమైనటువంటి ధరలకు అందించాలనేటువంటి లక్ష్యంతో రైతు బజార్లు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కొద్ది రోజులుగా బాగా ఒక వెలుగు వెలిగినటువంటి ఈ రైతు బజార్లు క్రమేపీ అనేక రకాలైనటువంటి కారణాలతో ఈరోజు వాటి ప్రాబల్యం కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాటిని మరలా అందుబాటులోకి తీసుకొచ్చి రైతుల అవసరమైనటువంటి ఉత్పత్తులను ఇక్కడ అమ్మే విధంగా వినియోగదారులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడడానికి రైతు బజార్లకు సంబంధించి వాటిని మొట్టమొదటగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన తలపెట్టాం. నెల్లూరు జిల్లాకు సంబంధించి నాలుగు చోట్ల ఈ రైతు బజార్లు ఉన్నాయి. నవాబ్పేట, ఫతేఖాన్పేట, కావలి, ఈరోజు ఉన్నటువంటి కందుకూరులో ఎక్కడ కూడా లాభాల గురించి ఆలోచన చేయడం లేదు. లాభాపేక్ష దిశగా ఈరోజు ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి రైతు బజార్లకు సంబంధించి వాటి నిర్వహణ మరమ్మతులకు సరిపడా ఈరోజు కనీస వాళ్ళు ఉండేటువంటి రెంట్ ఇస్తే దాని ద్వారా వాళ్ళు ఉత్పత్తులు అమ్ముకునే దానికి, కొంతమంది ఉచితంగా కూడా ఉత్పత్తులు అమ్ముకునే దానికి ప్రత్యేకంగా ప్లాట్ఫామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ మార్కెటింగ్ కూడా చేయడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారానే అవకాశం కల్పిస్తున్నాం. రైతులకు సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏమైతే ఉంటాయో నేరుగా వాళ్ళు మా దగ్గర ఈ ఉత్పత్తులు ఉన్నాయని ఆన్లైన్లో పెడితే దేశవ్యాప్తంగా ఎక్కడ వాళ్ళకి అవసరమవుతాయో మనం తయారు చేసి మన వాళ్ళు పండించేటువంటి పంటలు వాటిని నేరుగా కొనుగోలు చేసి దళారుల మధ్యలో లేకుండా రైతాంగానికి సంబంధించి ఆ గిట్టుబాటు ధర కల్పించేదానికి చర్యలు తీసుకోవడంలో భాగంగా రైతు బజార్లను మరింత బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. అందుకే ఈరోజు రైతు బజార్లకు సంబంధించి ఏదైతే ఈరోజు ఫతేఖాన్పేటలో ఉందో అత్యంత కేంద్రంగా అన్నిటికీ కేంద్రంగా ఉండేటువంటి ప్రదేశం, అతి విలువైనటువంటి దాదాపు 40 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక ఎకరా 4 సెంట్ల స్థలం ఇట్టుంది. కాబట్టి దానిలో ఉన్నటువంటి అప్పుడెప్పుడో కట్టినటువంటి పురాతనమైనటువంటి కనీస వస్తువులు లేనటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఏడీ మార్కెటింగ్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి చెప్పాం. ఏదైతే ఈరోజు తాత్కాలికంగా కొంతమంది షెడ్లు వేసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారో వాటి అన్నింటిని కూడా తొలగించేసి వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా వాళ్ళకు అనువుగా అవసరమైనటువంటి విధంగా నిర్మాణాలు పూర్తి చేయమన్నాం. దానికి సంబంధించి స్థానికులు, వ్యాపారస్తులు, రైతులు అందరి సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి దాని మీద ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని దాని విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వీటికి సంబంధించి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మరలా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి బోర్డులు నియామకాలు ప్రారంభించాం. వాటికి సంబంధించి నియామకాలు ఎన్నడూ లేనటువంటి విధంగా 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కేటాయించడంతో పాటు 50% మహిళలకు కేటాయించడం జరిగింది. రైతు బజార్లు ఏర్పాటు చేసిన తర్వాత రైతు బజార్లకు సంబంధించినటువంటి రైతు బజార్లకు ధరలు వచ్చేటువంటి పరిస్థితి కూడా రైతులకు లేదు. కాబట్టి రైతులు కూడా
ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాలి। రైతులు ఎంతసేపటికి పొలంలోనే అమ్మేస్తాం చేతులు దొరుకుకుందాం అనేటువంటిది కాకుండా దాని వల్లనే దళారులు అనేటువంటి వాళ్ళు ప్రారంభమవుతున్నారు। రైతులకు సంబంధించి అక్కడ అమ్మిన దానికన్నా వినియోగదారుడికి ఎక్కువ రేటుకి అమ్ముతారు కాబట్టి ఆ రైతు ఉపయోగించుకోవడానికి అవకాశం వెసలబాటు ఉంది। కొంతమంది ఉపయోగించుకుంటారు ఉపయోగించుకోవాలనేటువంటి లక్ష్యంతో ఇది ఏర్పాటు చేశాం। ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాం కాబట్టి రైతులు కాస్త మార్కెటింగ్ మీద దృష్టి పెట్టుకుంటే ఈ వ్యవస్థ ద్వారా వాళ్ళు అత్యధిక లాభాలు పొందేదానికి అవకాశం ఉంది।